నమస్కారం, నా పేరు మల్లేశ్వరమ్మ. మా ఊరు ముసలిడి గారిపల్లె మేడం. మండలం వచ్చేసి వేంపల్లె, జిల్లా కడప. మా గ్రామంలో మా ఇల్లు మాకు విత్తనాలు ఈ కొత్త రకం అని చేసి మనకు చేసి నుండి సార్ వాళ్ళు మూడు రకాల విత్తనములు కాయలు తెచ్చి ఇచ్చినారు. మేము ఇక్కడ చిన్నకాయలు ఒక ఎకరా పొలంలో చేసి మూడు ఐటమ్స్ అంటే అమరావతి, హరితాంధ్ర, K9 మూడు రకాలలో ఒక ఎకరాలోనే మూడు రకాలు పంట పెట్టినాము. అంటే మేము వేసవిదుకులు బాగా దున్నేసి అక్కడ ఘనజీవామృతం వచ్చేసి మేడం 150 కేజీలు 70 రూపాయలు కలిపి పొలంలో చల్లి దుక్కి దున్నేసి దానికి చాడ వేసినాక ఇతను శుద్ధి చేసి బీజామృతంతో విత్తినాము. దాంట్లో కందిసార్లు వేసాము, అలసంద అలాంటి పలు పంటలు పెట్టి ఇట్లా మూడు రకాల ఐటమ్స్. మనకు ఇది రిజల్ట్ ఎట్టొచ్చింది అనే దానిపైన సారోళ్ళు రీసెర్చ్ తీసుకోవాలని చెప్పేసి ముగ్గురం ఈ ఊళ్ళో చేసి 6 మంది రైతులతో ఈ విధంగా పొలం పెట్టించారు. 6 మంది కలిసి ఇట్లా ఇలానే ఒక ఎకరా పొలంలోనే మూడు రకాలు, అదే నా ZBNF నాన్ ZBNF అనేది ఒక ఎకరాలోనే 6 భాగాలుగా విభజించి 3 రకాలను 6 అంటే కొంత కెమికలు కొంత నాన్ కెమికలు ఇది మన కషాయాలతో తయారు చేసే విధంగా ది అక్కడ మనం అందరం అన్ని 6 మంది రైతులము కూడా అలాగే ఒప్పుకొని పొలం పెట్టే విధంగా చేశాము. దీంట్లో వచ్చేసి అమరావతి, హరితాంధ్ర, K9 మేము ఈ పొలం పెట్టినందువల్ల మాకు దీనివల్ల రిజల్ట్ ఏంటంటే మేడం, మాకు వచ్చేసి రేగడి భూముల్లో పంట అంటే కొత్త ఇతను మనకు ఎలా వచ్చింది అనే దానిపైన సార్ వాళ్ళు ఇచ్చారు. దీని రిజల్ట్ చూడాలమ్మా అంటే మనం ఇతని 15 రోజులు ఉంటే మొలక శాతము కానీ దానికి వచ్చే తెగుళ్ళు ఏమి ఎలా పెరుగుదల ఎలా ఉంది మూడు పైర్లలో అని చెప్పేసి సార్ వాళ్ళు ప్రతి వారానికి మనం తోటలోకి చూసుకొని ఆకెంత దానికి ఈ మూడేండ్లు దీనికి ఏ రకము ఎక్కువ తెగులు సోకుతాయి అనే విధానం పైన వీళ్ళు చూసుకుంటూ దానికి ఏం కావాలి అంటేప్పటికి కొంత మనం ZBNF అనే దానికి కషాయాల తరపున కషాయాలు కొట్టాము. నాన్ ZBNF అంటే ఇంగ్లీష్ మందులు, దానికి దీనికి డిఫరెన్స్ ఒక్కొక్క పొలంలోనే పెడితే మనకు రైతుకు బాగా అర్థమవుతుంది. ఈ ఊళ్ళో చూసే రైతులు కూడా దీన్ని గమనించి దేనివల్ల ఎంత రిజల్ట్ అనేటట్టు చేశాము. బాగా దారిలోనే పొలము, కానీ ZBNF నాన్ ZBNF కంటే ఏమీ కానీ డిఫరెన్స్ లేదు మేడం. అంటే ఖర్చుతో కూడిన పని కాదైనా బయట నుండి తెచ్చేది మనం ఇంట్లో తయారు చేసే కషాయాలు కూడా అదే విధంగా మనకు రిజల్ట్ వచ్చాయి. అట్లా పంట పరంగాను దానికి వచ్చేసి బయట మనం కొంత ఒక 1/2 లీటర్ వచ్చేసి ఇది ఏందో మేడం వేసి పెట్ట అది తెచ్చి ఇంగ్లీష్ మందు కొట్టినారు. దీనికి వచ్చేసి 15 రోజులకు వచ్చేసి ముందు వేపకాయము పిచికారి చేసినాము. తర్వాత సుక్క ఆకు వచ్చింది, కొంచెం ఆకు మీద సుక్క పడింది. అప్పుడు వచ్చేసి దీనికి పుల్లటి మజ్జిగ 2 సార్లు పిచికారి చేసాం. 2 సార్లు అయిపోయినాక మళ్ళా వేప ఆకుతో లేకుండా వేపను నేను సర్పులో కలిపి ఈ నా ZBNF తీసుకునే పొలానికి మాత్రం అలా చేశాము. మళ్ళీ ఇలా పూత దశలో వచ్చేసి మళ్ళా మజ్జిగ చేశాం. అట్లా 4 సార్లు 2 సార్లు కషాయం 2 సార్లు మజ్జిగ అలా దీన్ని పంటను తీసుకున్నాము. దానికి మటుకు ఇంగ్లీష్ మందు వాడాము. మధ్యలో దీనిలోకి వచ్చేసి పళ్ళు పంటలు అంటే మొక్కజొన్న, ఆముదము, అలసంద అలాంటివన్నీ పెట్టేసి దీనికి ఎలా రిజల్ట్ అంటే ఈడ్కోలుగా మనకంటే ఖర్చు ఇంట్లో చేసుకునే కషాయాలకు బయట తెచ్చిన మందులు దానికి ఏమి దీనికి అనేటట్టు ఏ ఇబ్బంది లేకుండా పంట సమానంగా సమాన పాలలో వచ్చేసింది. అలాగే మనకు ఇంకా పంట శాతం చూడాలంటే అప్పటికి దీనిలలో తేడా అడగమా చెప్పినారు సార్ వాళ్ళు. తెగులుకు కానీ దేనికైనా కానీ నీళ్ళ ఎద్దడికి కానీ తట్టుకుండే పంట ఏది మా మూడేండ్లు అని అంటే అప్పటికి మాకు పొలంలో వచ్చేసి అమరావతి తక్కువ పొలం పెట్టాం మేడం. ఇది పొలం ఎక్కువ పెట్టాం కానీ కాపు బాగుంది, ఊడలు దిగే బాగుంది, నీళ్ళ ఎద్దడికి తట్టుకుంటుంది పంట బాగా. దీనికి ఇది ఎక్కువ పంట వచ్చేదని మాకు పూర్తిగా నమ్మకం. దీనిదంటే ఇది అది రెండో రకాలు మేడం. దీనికంటే కొంచెం తక్కువ K9 ఇది వచ్చేసి ఇంకా దీనికి నీళ్ళు ఉండాలి మేడం. శేని పంటగా పెద్దగా రిజల్ట్ కనపరాలే. అట్లా మాకు దీని మీద రీసెర్చ్ పైన మాకు ఇది అర్థమైపోయింది. కానీ ఇది పంట తక్కువ మా పొలం మాత్రము. ఇంకా ఏరే రేగలలో అయితే ఇంత మటుకు, ఏరే ఎర్ర నేల ఇసుక నేల అయితే మనకు తెలియదు. అది 100% బాగుంటుంది మేడం. ఇది రైతు అది గానిగా పంటకు అది విత్తనానికి కూడా నైస్, తినేదానికి రుచి ఉంటుంది. నూనె కొంచెం నూనె తక్కువ కానీ సేల్ బాగా అవుతుంది. అంటే ఇతను సమపాలల్లో లావు సైజు కలిగి ఉంటుంది. ఇది
కానీ దీని మూడాంట పైన మాకు ఏది అంటే పంట బాగా ఎక్కువ కనీసం అంటే వర్షాధారంలోనే ఎకరాకు 25 బస్తాలు అయ్యేటట్టు మాకు దీని మీద నమ్మకం. ఇదైతే చాలా తక్కువ 15 మూటలు అట్లా, అదైతే 20-25 కావచ్చు. కానీ రవిలో బేసే మటుకు ఎకరాకు 50 బస్తాలు ఈజీగా అవుతాయి అనేది పెద్ద నమ్మకం. ఈ కాయలు అమరావతి బాగా రిజల్ట్ వచ్చింది. మన వాళ్ళు కూడా ఇది మనకు వీళ్ళు సార్ ఏమంటే పచ్చి దశలో అంటే మనం మార్కెట్లో పోవాలంటే ఎక్కువ ఇదేను, కానీ నూనె పరంగా తినేదానికి రుచికరంగా ఉండాలంటే అది. కానీ రవిలో దీనికంటే దానికి ఉంటే ఒక 10 బస్తాలు డిఫరెన్స్ ఉండొచ్చు. రైతుకు బాగా లాభసాటిగా ఉండాలంటే ఈ మనకు అమరావతి బాగా తీసుకోవచ్చు మేడం. వాటిని పండి ఎక్కువ బస్తాలు కూడా దిగుబడి బాగా వస్తుంది. ఇట్లా ముగ్గురు రైతులు 3 రకాలు 6 రకాలుగా ఇట్లా ఇదే పద్ధతిలోనే వేసాం మేడం. మాయే తక్కువ, మాకు ఇంత పందలు పెడితే లాస్ట్ మీరు ఇంత లేటుగా ఇచ్చేసినాము, మాకు నీళ్ళు సరిగా వర్షం అందుకోక వాళ్ళు చేడలు వేసుకొని మా దగ్గర ఉంత వాళ్ళకంటే ఎనుకు దశలో ఒక వారం అవి పందులు ఎక్కువ పడి మా ఈ పంట ఈ లేదు లాస్ట్ ఇదే కాదు, ఈ దండి కాయలు కావాల్సింది ఈ భూమిలోనా పందులని తినిపోయినాయి. వాళ్ళే మా వాళ్ళు ఇతర వాళ్ళే బాగా ఎకరాల పొలం వాళ్ళు 18 బస్తాలు అవుతాయి. నా పిల్లు మా పిల్లగాడు నేను చెప్తాను అడిగాడు సార్. మాకు భూమిలో వచ్చిన రిజల్ట్ ఇది మేడం అమరావతి. మిగతా వాళ్ళు కూడా పంట చూస్తే మాలో పైరు దశలో పైరు కూడా కానీ బలంగా కనపచ్చుంది. ఇది కాయలు బాగా చెట్లు కూడా పెరిగి చూసినారు. కాయలు కనీసం అంటే చెట్టుకు వచ్చేసి 45 కాయలు పైనే పైబడే ఉండాయి. ఈ అవి వచ్చేసి ఒక 25-30 కాడికి ఉండాయి. ఈ మటుకు 20 కాయలు 25 అట్లా. ఇది దీనికి నీళ్ళ పారక ఉండాలి మేడం. మామూలు చేలల్లో అయితే పెద్ద అయ్యేటట్టు కాపరాలేదు. ఇదైతే చేను పరంగానే అవుతుంది, రబీ పంటలో ఎండల కాలం కూడా బాగా అవుతుంది.